రైస్ మిల్లర్లు ప్రభుత్వం కలిసి రైతులను నిలువున దోచుకుంటున్నారని కాంగ్రెస్ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల శాఖ అధ్యక్షుడు స్వామి ఆరోపించారు. లింగన్నపేట గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్ర సందర్శనకు వస్తున్న మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ను ముస్తాబాద్ పోలీసులు అరెస్టు చేయడని ఖండించారు. తాలు పేరిట 40 కిలోల ధాన్యానికి 2 కిలోలు కడిచేస్తున్నారని తెలిపారు. వడ్లు కాంటాయి వారం రోజులైనా డబ్బులు రావట్లేదని చెప్పారు. మంత్రి కేటీఆర్ ఇప్పటికైనా స్పందించి రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. రైతులకు మద్దతుగా వస్తున్న పొన్నం ప్రభాకర్ను అరెస్టు చేయడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు కార్యకర్తలు రైతులు తదితరులు పాల్గొన్నారు. గంభీరావుపేట మండలం లింగన్నపేట గ్రామంలో ఇదైతే రైతులు కొనుగోలు కేంద్రాల వద్దకు ఈరోజు మా పొన్నం ప్రభాకర్ అన్న మాజీ ఎంపీ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పెద్దలు ఈరోజు లింగన్నపేట గ్రామంకు బయలుదేరిన సందర్భంలో ముస్తాబాద్ రాగానే అన్యాయంగా ఈ పోలీసులు అక్రమంగా అడ్డుకొని ఈ రైతు సమస్యలను అడిగే గొంతులను నొక్కడం సరైనది కాదు. వారిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. మమ్మలను కూడా ఇక్కడికి పోలీసు వాళ్ళు వచ్చి మమ్మలను కూడా అరెస్ట్ చేస్తాం, కేసులు పెడతామని బెదిరించడం ఎంతవరకు సమంజసం? ఇప్పుడు ఎండవోసుడు రాగానే రాసివోసుడు రోజు 8 దినాలకైనా ఎండకలేము, మళ్ళా జాలిపోయి అన్నట జాలి పోసినా కిలోన్నర కట అవుతుందట. అట్లాగే పెట్టుకోరు, నా ఆశ ఉండదని వంటిదాన్ని నొక్కదానికి సాట కాదు. ఆ కిలోన్నర కట చేసినా అట్లాగే పెట్టుకోరు, మేము జాలిపోయాం. 7 6 నెలలు పంట పండిందో ఎత్తు అవుతుంది, ఈ 8 దినాలకే ఫైనల్ పోయేటట్టు.